Sports Authority of Andhra Pradesh Chairman Sri Vaireddy Siddharth Reddy Garini మాట్లాడాల్సినగా కోరుతున్నాను. అహ్మదాబాద్ లో జరిగినటువంటి 36th నేషనల్ గేమ్స్ లో మెడల్ సాధించిన వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులకు గౌరవ శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రీడాకారులకు కోచ్లకు క్రీడాకారుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్కే రోజా గారికి కూడా ముందుగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా చెప్పినాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆర్కే రోజా గారు అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఏ మనిషికైనా కూడా జీవితంలో సక్సెస్ పీరియడ్ అనేది ఉంటే ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో 10 ఏళ్ళ వరకు ఉంటుంది. కానీ ఆర్కే రోజా గారికి సినిమా ఫీల్డ్ లో దాదాపు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు ఒక సూపర్ స్టార్, ఆ తర్వాత టెలివిజన్ లో కూడా 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు ఒక మంచి యాంకర్ గా ఒక మంచి నటిగా అక్కడ కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఫైట్ చేయడం ఆపలేదు. అలా ఫైట్ చేసి 10 ఏళ్ల తర్వాత ఈరోజు మంత్రిగా మనందరి ముందర ఇక్కడ కూర్చొనున్నారు. కాబట్టి ఇంత సుదీర్ఘమైన జీవితంలో మీరు సాధించిన విజయాలు అలాంటి ఎంతో మందికి ఒక ఆదర్శమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏ రకంగా అయితే రాజకీయంలో ఉండే వాళ్ళకి సినిమాల్లో ఉండే వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్, అదే రకంగా ఇక్కడ కూర్చున్న 36 మంది క్రీడాకారులు మన రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. వాళ్ళు ఎందుకు వాళ్ళని ఇన్స్పిరేషన్ అని చెప్పి నేను చెప్తున్నానంటే అక్కడ కూర్చొని ఉండే 36 మందిలో దాదాపుగా 90 నుండి 95 శాతం మంది అందరూ పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే. వాళ్ళు చేసిన కష్టం అంతా కాదు. ఏ ఫీల్డ్ అయినా సాధించాలా, ఒక విజయం సాధించాలంటే 1-2 రోజుల్లో అయ్యే పని కాదు. వాళ్ళ జీవితాలను స్పోర్ట్స్ కోసం అంకితం చేసినారు. ఈ రోజు మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని దేశ స్థాయిలో నిలబెట్టినారు. ముందుగా వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అహ్మదాబాద్కి మేము కూడా పర్సనల్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఐఐటి క్యాంపస్ కానీ, అదే రకంగా సబర్మతి రివర్ ఫ్రంట్ లో జరిగిన వాటర్ స్పోర్ట్స్ కానీ, మోతేరా స్టేడియం కానీ, సూరత్ కానీ ఇవన్నీ కూడా విజిట్ చేసిన తర్వాత మన రాష్ట్రంలో కూడా క్రీడలను ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కూడా స్వయంగా వెళ్ళి తెలుసుకొని ఒక అవగాహన కూడా తెచ్చుకోవడం జరిగింది. అది చూడటం వల్ల మాకే ఎంతో ఎక్స్పోజర్ వచ్చింది. ఈ రోజు మీరందరూ నేషనల్ మెడల్ సాధించడం అంటే అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే సాఫ్ట్ బాల్ మ్యాచ్ కూడా పోయినారు. ఆ సాఫ్ట్ బాల్ మ్యాచ్ పోతే ఎంతో మంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు, రైతు కూలీల పిల్లలు ఉన్నారు. అటువంటి వాళ్ళు పాపం తల్లిదండ్రులకు ఆర్థిక భారం అయినప్పటికీ కూడా ఆ భారాన్ని అంతా భరించి ఈ రోజు దేశ స్థాయిలో మన గౌరవాన్ని నిలబెట్టే మెడల్ని సాధించినారంటే నిజంగానే మరొకసారి మీకు అందరికీ కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ముఖ్యమైన విషయం క్రీడాకారులకు అందరికీ నేను చెప్పేది ఏమిరా అంటే మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వీఆర్ కమిటెడ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు ఎవరు చేయని విధంగా ఈ రోజు సచివాలయాలలో దాదాపుగా 2000 ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటా కింద ఇవ్వడం జరిగింది. అంతేకాదు మొన్న సమ్మర్ క్యాంపులు జరిగితే దాదాపుగా 6000 నుండి 7000 సమ్మర్ క్యాంపులను కూడా ఆర్గనైజ్ చేసినాం. మేము సాఫ్ చైర్మన్ అయిన తర్వాత, రోజా గారు మంత్రి అయిన తర్వాత, ఇక్కడ వాణి మోహన్ గారు వచ్చిన తర్వాత, ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సాఫ్ లీగ్స్ ఏర్పాటు చేసినాం, సీఎం కప్ను ఏర్పాటు చేసినాం. అదే రకంగా ఒక ముఖ్యమైన విషయం ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినారు, మనకు దాదాపుగా ఇప్పుడు 16 మెడల్స్ వచ్చినాయి. ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో 16 మెడల్స్ అయినా వచ్చేదని మాట్లాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే టార్గెట్ గోవా అని చెప్పి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు నేషనల్స్ లో పార్టిసిపేట్ చేసే టైంకి ఖచ్చితంగా ఈ మెడల్స్ సంఖ్య 30 నుంచి 50 మధ్యలో ఉండాలా. దానికి తగిన సహాయం సహకారం ఖచ్చితంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీకు అందిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మట్టిలో ఉండే మాణిక్యాలను బయటికి తీయాలా, పేదవాడికి క్రీడ అనేది దూరం కాకూడదు అనే ఉద్దేశంతోనే జగనన్న స్పోర్ట్స్ క్లబ్స్ ని ఫామ్ చేసినాం. ప్రతి సచివాలయ పరిధిలో ఈ రోజు జగనన్న స్పోర్ట్స్ క్లబ్స్ ని ఏర్పాటు చేసినాం. దాదాపుగా 6000 క్లబ్స్ ఫామ్ అయినాయి. ఈ రోజు ప్రతి ఒక్క క్రీడాకారుడి యొక్క డేటా ఈ రోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ మార్పులు తీసుకొని వస్తున్నాం। ఈ మార్పులు చేసే క్రమంలో కొంత సమయం కూడా ఆలస్యం అవుతుంది కానీ ఈ రోజు మనం చేసే మార్పులే ఖచ్చితంగా భవిష్యత్తు విజయాలకు కూడా దోహదపడతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీకు ఎటువంటి అవసరం ఉన్నా స్పోర్ట్స్ అథారిటీ తరపున అవసరం ఉన్నా క్యాష్ ఇన్సెంటివ్స్ రావాలన్నా ఉద్యోగ అవకాశాలు ఏదైనా ఉంటే మా తరఫున అవుతాయని అనుకున్నా మీరు దయచేసి స్పోర్ట్స్ అథారిటీని అప్రోచ్ కండి, మీ భవిష్యత్తుకు మాది పూర్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వన్స్ అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఎవ్రీవన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.